ఎంత ఏజ్ ఎంత మీది పల్లె చెప్పండి 20 ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసి ఉంటారు ఏం చదువుకున్నారు మీరు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులరా డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నారు కానీ మరి వయసుకి మించిన మాటలు మాట్లాడుతున్నారు అంటే ఏజ్ చూసి అసలు థింకింగ్ అండ్ ఇంకోటి రాదు కదా ఛా మాకు తెలవదే ఆడపిల్లల్ని మాట్లాడుతుంది లవ్ అంటుంది కొవ్వు అంటుంది ఇవన్నీ ఏజ్ లో ఈమెకు అవసరమా నా అవును నేను కామెంట్ చూసా అరే నీ ఈ ఏజ్ కి ఎందుకు స్కూలుకి వెళ్ళు పాపా స్కూలుకి వెళ్ళు పాపా అని అంటే మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ ఆలోచించే మైండ్ ఇంకా మెచ్యూరిటీ అయి ఉండొచ్చు కదా ఏజ్ చూసి ఎవరు అంటే ఏజ్ పరంగానే మెచ్యూరిటీ వస్తుంది అనేది పెద్దల అభిప్రాయం ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట కాది రాంగ్ ఇప్పుడైతే స్కూల్ పిల్లలు కూడా లవ్ చేసే మెయిన్ మెయింటెనెన్స్ అంటే మైండ్ ఉంది ఇప్పుడు ఓకే ఎంత మంది ఉన్నారు మీకు మీ ఫాలోవర్స్ టిక్ టాక్ లో 1.1 మిలియన్ ఉంది పనికిరాని చవటలకిచ్చి పరమ ఫేవర్స్ గాళ్ళకిచ్చి 5 మంత్స్ లో ఇంత మంది వచ్చారా ఎలా కొంతమందికి నా యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టం నువ్వు నన్ను ఎంత హింస పెట్టావో తెలుసరా ఎన్నోసార్లు నిన్ను చంపేదా అనుకున్నానరా నేను ఏడుస్తా ఏడ్చి చేసి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ఇంకా ఓన్ డైలాగ్స్ ఏదో ఒకటి చేయండి అట్లాంటిది పాడు పాడు గజల ఏకాంగై నిలచున్న అరే అరే రికార్డ్ చేయి రికార్డ్ చేయి అలాగే సార్ మీరు కూడా ఏదో చేంజ్ అవుతానంటున్నారు ఎలా చేంజ్ అవుతారు మీరు ఇప్పుడు నేను జీన్స్ వేసుకోను ఇప్పుడే వేసుకుంటున్నా సీరియస్ గా చెప్పాలంటే నేను పక్కా చుడీదార్ అమ్మాయి సో దానికే ఓకే నేను ఇంతలా డ్రెస్ వేసుకుంటా అంతే ఇంకా మోడ్రన్ అంటే అవ్వదు అంటే అన్నాడు గానీ ఆ ఊహ ఎంత బాగుందో టిక్ టాక్ వల్ల మీకు వచ్చే యూజ్ ఏంటి ఎందుకు మేస్టారు మాటమేటిక్ అడుగుతారు నాకు మాత్రం ఏం తెలుసు అండ్ నాకి ఒక జాబ్ ఇవ్వచ్చు లేకపోతే సంథింగ్ యాంకర్ టీవీ ఏదో ఒక ఇసక అమ్ముకోవాలి ఇసక ఇసక అమ్ముకోవాలి అసలు కడుపు అన్నదిలేవా అయితే స్టార్టింగ్ లో అయితే ఎలా అంటారు కాలేజ్ వెళ్తుంది అలా ఎలా అంటారు కదా అమ్మాయి ఇలా ఉందిరా అలా ఉందిరా ఇప్పుడైతే ఏ అమ్మాయి చూడరా ఇప్పుడు ఏ లెవెల్లో ఉంది